వెల్కమ్ టు విజన్ 5 TV. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అయిన ఇంద్ర సినిమాతో మెగా ఫ్యాన్స్కి పూనకలు వచ్చేసాయి. ఆనాటి బ్లాక్ బస్టర్ మరోసారి తెరపై చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక ఇంద్ర టీంను ఇంటికి పిలుచుకుని మరీ సన్మానించారు చిరంజీవి. ఈ సందర్భంగా అశ్వినీ దత్, బి గోపాల్, పర్చూర్ బ్రదర్స్, మణి శర్మ, చిన్ని కృష్ణలతో ఆనాటి ఇంద్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అయితే ముచ్చట్లో చిరంజీవి విశ్వంబరావు గురించి ఓ లీక్ ఇచ్చేశారు. ఇంద్ర సినిమాకి నేను కంపోజ్ చేసిన బొంబం బోలే సాంగ్ మాత్రం జన్మకి ఒక పాట అంటారు కదా అలాంటిది అంటూ మణి శర్మ చెబుతుంటే చిరు సడన్గా విశ్వంబరావు టాపిక్ తెచ్చారు. ఈ మధ్య విశ్వంబరావు సాంగ్స్ కంపోజింగ్ కోసం మేము బెంగళూరు వెళ్ళాం. కీరవాణి గారి దగ్గరికి సినిమాకి సంబంధించిన ఒక భక్తి సాంగ్ కావాల్సి వస్తే బొంబం బోలే లాంటి సాంగ్ ఉండాలి, ఆ రిధంలో ఒక వెరైటీ సాంగ్ కావాలని కీరవాణి దగ్గర పట్టుబట్టాడు డైరెక్టర్ వశిష్ట. దీంతో ఇస్తానయ్యా నీకు సాంగ్ అంటూ కీరవాణి మాటిచ్చారు. అలానే రాములు వారిపై అద్భుతమైన పాట ఇచ్చారు, త్వరలోనే మీరు చూడబోతున్నారు అంటూ చిరు లీక్ ఇచ్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు. అయినా చిరు లీక్స్ అభిమానులకి కొత్తేం కాదు, పలు సందర్భాల్లో అనుకోకుండా తన సినిమాలపై అలానే లీకులు ఇస్తుంటారు చిరు. ఇక ఇదే మీటింగ్లో మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు నిర్మాత అశ్వినీ దత్. ఇంద్ర సినిమా రీరిలీజ్కి వచ్చిన స్పందన చూశాక ఓ విషయాన్ని తప్పక చెప్పాలని ఉంది. ఖచ్చితంగా ఇంద్ర జగదేగ వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ తీసి తీరుతాను, ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్లో హవా బాగా నడుస్తుంది, అందులోనూ ఆ రెండు చిత్రాలు సీక్వెల్స్ అంటే ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది అంటూ అశ్వినీ దత్ చెప్పారు. ఇక ఈ మాటలకు తప్పకుండా చేద్దామంటూ చిరు కూడా ఓకే చెప్పేశాడంట. ఇంద్ర సక్సెస్కు కారణం అదే. చిరు వీడియో మరీ దత్ మాటలకు ఎప్పుడో నిజమవుతాయో చూడాలి మరి, ఎందుకంటే చిరు కెరీర్లో అటు ఇంద్ర ఇటు జగదేగ వీరుడు అతిలేక సుందరి చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలను రెండు ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. చిరు కెరీర్లో ఎప్పటికీ ఎంజాయ్ చేసే చిత్రాలుగా ఇవి చిరకాలం గుర్తుంటాయి.